మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో రకం మోసాలతో అమాయకులను ఈజీగా బురిడి కొట్టిస్తున్నారు. వీరి వలలో చిక్కుకొని ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగులు మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి 31 లక్షలు పోగొట్టుకున్నాడు. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు పుట్టుకు వస్తూనే ఉంటారనేది ఓ సినిమాలోని డైలాగ్. నిజమే, మనిషి అత్యాశయ పెట్టుబడిగా ఇటీవల చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి చాలా ఈజీగా అమాయకులను మోసం చేస్తున్నారు. అయితే ఈ మోసాల బారిన పడే వాళ్ళలో చాలామంది చదువుకున్న వాళ్ళు, ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. అంతంత చదువులు చదివి కేటుగాళ్ల వలకు సులభంగా చిక్కుతున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా నిండా మునిగిన తర్వాత పోలీసులను ఆశ్రయించి లబోదిబోమంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్ట్ టైం జాబ్ పేరిట టాస్కులు చేస్తే డబ్బులు ఇస్తామంటూ చెప్పిన మాటలు నమ్మి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి 31 లక్షలు పోగొట్టుకున్నాడు. అమీన్పూర్లోని నవ్యానగర్ కాలనీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన ఫోన్కు గత నెల 26న ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్ అంటూ వచ్చిన లింక్ను క్లిక్ చేశాడు. దానిలో టాస్కులు ఇచ్చారు. టాస్కులు పూర్తి చేయాలంటే ఫీజు చెల్లించాలని చెప్పారు. అయితే వారి మాటలు నమ్మిన ఆ ఉద్యోగి ముందుగా 2000 కట్టాడు. కమిషన్ ఇచ్చి మళ్లీ కట్టమన్నారు. అలా 31 లక్షలు కేటుగాళ్ల అకౌంట్లోకి పంపించాడు. ఇక ఆ తర్వాత స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. కేటుగాళ్లను నమ్మి తాను మోసపోయానని, తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తొందరపడి అనవసరమైన లింకులు క్లిక్ చేసి కేటుగాళ్ల చేతుల్లో చిక్కకూడదని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.